नमस्ते नेनु मी आविन जनगम वेलकम टू आवर चैनल तेलुगु वन इवला ना तो पाट उन्नटुवंटि अतिथि కత్తి పద్మారావు గారు సార్ తో మాట్లాడి అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల గురించి సార్ విశ్లేషణలు ఏంటి తర్వాత బిఎస్పి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఆయన ఇవాళ బిఎస్పి పార్టీ అధినేత అయినటువంటి మాయావతి ఎక్కడ కనబడట్లేదు బిఎస్పి అనేటువంటి పార్టీకి భవిష్యత్తు ఉందా ఉండబోతుందా అసలు బిఎస్పి పార్టీ అనేది ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిలదొక్కుకోనుందా ఈ మాటలన్నీ సార్ మాట్లా తెలుసుకుంది సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా సార్ బాగున్నారా మీరు చాలా చాలా బాగున్నాను సార్ వెరీ గుడ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ ఒక్కటే చెప్పేది ఏంటంటే కరోనా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం భారతదేశం సామాజిక ఆర్థిక ఆరోగ్య సంక్షోభంలో ఉంది ఈ ఆరోగ్య సంక్షోభానికి కారణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలే కారణం పర్యావరణ వ్యవస్థని సుమారు ఒక 40-50 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు అడవులు నరికేశారు దానివల్ల మనకు ఆక్సిజన్ కావాల్సినంత భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఎదుగుతున్నారు ఇవాళ జీవిస్తున్నారు 130 కోట్ల మందికి కావాల్సిన ఆక్సిజన్ రావాల్సిన చెట్లు మనకు లేవు అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉంది విష పదార్థాలన్నీ సముద్రంలోకి వదులుతున్నారు ఫ్యాక్టరీల నుంచి వచ్చినవి నదుల్లోకి సముద్రాల్లో సముద్రాల మీద ప్రయోగాలు అనుప్రయోగాలు చేయటం దీనికి వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది సముద్రం ఒక రకంగా విషయుక్తం అవుతుంది మూడు పర్యావరణంలో ఉండేటువంటి మూడు జలము నీరు ముఖ్యంగా వాయువు కల్మషమై ఢిల్లీలో జీవించే పరిస్థితులు లేకుండా పోయింది ముఖ్యంగా హర్యానా ముఖ్యంగా పంజాబ్ ఇటువంటి రాష్ట్రాల్లో మనకి హరిత విప్లవం వచ్చిన తర్వాత పంట విపరీతంగా పండిన తర్వాత ఆ పంటకి మూలమైనటువంటి మోడుని దాన్ని ఏం చేయాలనేది ముందే ఒక ఉద్దేశపూరికమైనటువంటి ప్రణాళిక లేకుండా వెనక మనకి ఒక చెట్టు ఇప్పుడు మనకు వరి పండితే ఆ గడ్డి తీసుకెళ్లి గేదెలకు వేసేవాళ్ళు ఆ ధాన్యం తీసుకొని మనం భోజనం చేసేవాళ్ళం ఆ పట్టు తీసుకెళ్లి తౌడులాగా మళ్ళీ గేదెలకు వేసేవాళ్ళు కోళ్ళకి వేసేవాళ్ళు అంటే ఏదైతే మనం ఒక ధాన్యం పండుతుందో ధాన్యానికి మూలమైనటువంటి మొక్క మొలుస్తుందో ఆ విత్తనం ఆ భూమి దాని అది మనం విత్తేటప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది ఆ తర్వాత రిమైనింగ్ థింగ్స్ ఎలా చేయాలనేది వ్యవసాయ ప్రణాళిక లోపించటం వల్ల అవి పంటలు పండిన తర్వాత తగలబెట్టడం వల్ల ఆ తగలబెట్టిన వాయువు అంతా ఢిల్లీని కమ్ముకొని మరి వాళ్ళు ఢిల్లీ వాయు కాలుష్యం ఎక్కింది అయితే హరిత విప్లవం ఒక రకంగా ఫెయిల్యూర్ అయింది ఎందుకంటే హరిత విప్లవానికి ముందు బేసిక్ వంగడాలు అంటే మనం విత్తనాలు వేస్తే ఒక బలమైనటువంటి మళ్ళీ మొక్కలో నుంచి బలమైన పంట పండేది ఆ తర్వాత హరిత విప్లవం మేము తక్కువ భూమిలో ఎక్కువ పండిస్తామని చెప్పి ఎరువులు నూతన వంగడాలు ఇవన్నీ తీసుకొచ్చారు ఆ ఎరువుల్లో నుంచి వచ్చినటువంటి మొక్క అనే అనంతమైన బ్యాక్టీరియాను క్రియేట్ చేసింది ఆ బ్యాక్టీరియాకు మళ్ళీ పురుగు మందులు కొట్టారు మళ్ళీ పురుగు మందులు కొట్టిన తర్వాత విత్తనము మరియు పంట కూడా విషయుక్తమైంది ఇప్పుడు మనం తినే ఆహారం పేరుకు వరే కానీ అందులో వరి లేదు అందులో కల్మష అనేకమైనటువంటి అంటే మనం 13 బస్తాల స్టామినా ఉన్నదాన్ని 49 బస్తాల దాకా తీసుకెళ్ళడానికి చేసిన కృత్రిమమైన విషయుక్తమైన అంశాలన్నీ మన కడుపులోకి వెళ్తున్నాయి మన కడుపులోకి వెళ్ళినాక అది ఇంట్రెస్ట్ ట్రైన్ ఇదివరకు లాగా లేదు అన్ని అరగవైపు మనకి ఇంట్రెస్ట్ ట్రైన్ నాశనం అయిపోయింది ఆ తర్వాత మనం వాయు కాలుష్యం కంప్లీట్ గా మన భారతదేశంలో 130 కోట్ల మంది సరిపిన ఆక్సిజన్ లేదు చిన్నపిల్లడు పుడితే ఆ పుట్టిన వాడికి ఆక్సిజన్ అందట్లేదు ఆ పిల్లల్ని బాక్సులో పెట్టాల్సి వస్తుంది ఒక పిల్ల ఒక శిశువు పుట్టితే ఆ శిశువు బయట ఉండేటువంటి ప్రకృతిని అందుకొని బతకాలి ఇప్పుడు మనకి ఒక ఆవు పిల్లని కంటే అది ఆక్సిజన్ అందుకొని బతుకుతుంది అలాగే జంతువులన్నీ బతుకుతుంది కానీ మనిషి శిశువు బతకట్లేదు దాన్ని బాక్సులో పెట్టి కృత్రిమమైన ఆక్సిజన్ పెట్టిలో పెట్టాల్సి వస్తుంది అంటే మానవుడు మానవుడినే ధ్వంసం చేసుకోవడానికి 50 ఏళ్ళు కృషి చేసేది 50 ఏళ్ళు తన ప్రకృతిని తన జీవన విధానాన్ని
తన తన తను నివసిస్తున్న భూమిని నాశనం చేశాడు. ఈ అతి పంట అనే దానిలో వ్యవసాయాన్ని విస్తృతి చేయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తే నదీ జలాలని విస్తృతమైన భూమికి తీసుకెళ్లి భూమి యొక్క సారాన్ని తక్కువ వాడుకొని ఎక్కువ కాలం పంటలు పండించమని అంబేద్కర్ చెప్తే ఎకనమిక్స్ ఆయన ఎకనమిస్ట్ చెప్తే వీళ్ళేం చేశారు తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించి ఆ భూమిని విషయుక్తం చేసేసారు. ఇప్పుడు భూమి కొంతకాలానికి చౌడైపోయింది. ఇప్పుడు మన ఈ భూమి అంతా ఎరువులు వేసినా కూడా పండదు. దాని స్టామినాని వీళ్ళు ఎంతకు తీసుకొచ్చారంటే ఇవాళ మనం వేసేటటువంటి ఎరువులు పురుగు మందులు పత్తి మిరప తర్వాత వరి గోధుమ ఇవన్నీ కూడా మనం ఒక రోజున 30 ఏళ్ల క్రితం తిన్న వరి బియ్యం ఒక బియ్యం యొక్క స్టామినా ఇప్పుడు అది 100% ఉంటే ఇప్పుడు అది 3% పడుతుంది. ఒక రకంగా చెత్త మనం తినే దానిలో చెత్త కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ట్స్ కూడా వచ్చే పరిస్థితుల్లో ఆనందం తింటున్నాం. ఇంకా ఇంకా అందులో బీ12 ఎప్పుడైతే కట్ చేసేసామో ఆ పొట్టు తీసేసిన తిన్న అన్నం అలవాటు పడ్డాము మనకి డయాబెటిక్ తర్వాత ఆ డయాబెటిక్స్ వల్ల మనకి గుండె జబ్బులు అంటే ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ కి బీ12ని మనం కలపలేదు బీ12ని ఎప్పుడైతే మనం కలపలేదు కార్బోహైడ్రేట్స్ జీర్ణం కావు జీర్ణం కాకపోయేలకి అజీర్ణ పరిస్థితులు వచ్చేసింది. తర్వాత మనం దానికి ప్రోటీన్ని కృత్రిమమైన ప్రోటీన్ని యాడ్ చేయడం స్టార్ట్ చేసాం. జంక్ ఫుడ్స్ అవి ఇవి యాడ్ చేసాం. అందులో జీస్ అంటే ఒక ఒక కంటెంట్ తినడం కాకుండా కంటెంట్కి మెరుగులు ఎక్కువ పెట్టి కడుపులోకి పంపడం వల్ల ఈ ఇంట్రెస్ట్ అయిన పాడైపోయింది. తర్వాత ఇప్పుడు కరోనా వచ్చింది. ఈ కరోనా ఎందుకు వచ్చింది? మోడీ గారు చైనాలో అది వచ్చినప్పుడే జాగ్రత్త పడిన దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలు జాగ్రత్త పడిన దేశాలన్నీ కూడా కరోనాను కట్టడి చేయగలిగింది. ఆయన ఏం చేశాడు అది వచ్చిన తర్వాత కూడా కరోనా అక్కడ ఉండి అక్కడ జనం చనిపోతూ అక్కడ ఒక దాని మీద చాలా విస్తృతమైనటువంటి అంశాలు మరి ఇటలీ ఎఫెక్ట్ అయింది అమెరికాలో వాళ్ళందరూ చెప్పారు ఇది దేశప్రయోగం ఏదో జరిగింది అక్కడ ఉండేటటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏదో ఒకటి సమాజం మొత్తం మానవ వ్యవస్థని ధ్వంసం చేసేది ఒకటి స్టార్ట్ అయింది అని చెప్పినప్పుడు కూడా ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకొచ్చి మీటింగ్ పెట్టాడు లక్షలాది మంది జనం. ఆ తర్వాత మళ్ళీ మసీదులో ఒక మీటింగ్ కి వాళ్ళు ఊరుకున్నారు మా ఆంక్షలు విధించాల. ఆ తర్వాత అది ఇండియాలోకి ప్రవహించడానికి ద్వారాలు తెరిచారు. ఫస్ట్ అది ప్రపంచంలో ఉండే ప్రతి పాయింట్ ఆయనకి ప్రెసిడెంట్ కి అండ్ ప్రైమ్ మినిస్టర్ కి స్కూల్లో వెళ్తా ఉంటుంది వాళ్ళ రూమ్ లోనే వెళ్తా ఉంటుంది. ఇవాళ అమెరికాలో ఈ పరిస్థితి ఉంది, ఇదిగో ఇవాళ చైనాలో ఈ పరిస్థితి ఉంది, ఇవాళ జపాన్ జర్మనీ థాయిలాండ్ ముఖ్యమైన దేశాలు ముఖ్యంగా చైనా అమెరికా రష్యా ఈ దేశాల గురించి వెళ్తూ ఉంటుంది. ఆయన తెలుసుకుని కూడా కేవలం పొలిటికల్ పబ్లిసిటీ కోసం 100 కోట్ల మంది చనిపో షడన్ లాక్డౌన్ చేయటం వల్ల కొన్ని 100,000 మంది వలస కార్మికులు పాపం అప్పుడప్పుడు అన్నం లేక వాడు ఉన్న గుడిసెలు అన్నం తెచ్చుకోదామని 1,000 కిలోమీటర్లు నడిచేయడు. ఇది ప్రభుత్వం యొక్క అంటే ఒక పక్క హరిత విప్లవాన్ని సరిగా వాడుకోలేదు. నీకు నూతన వంగడాలు వస్తే కొత్త భూమిని సృష్టించి అందులో వేయాలి, పాత భూమిని ధ్వంసం చేశారు. మళ్ళీ కొబ్బరి చెట్లు తాటి చెట్లు తర్వాత వాటన్నిటిని కూడా కల్మషం చేశారు. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు ఇదివరకు లాంటి కొబ్బరి నీళ్ళు కాదు, ఆ కొబ్బరి కూడా ఇదివరకు అంటే కొబ్బరి కాదు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మనం ఒక ఒక గేదె నుంచి వస్తున్న పేడని ఆ పేడని తీసుకెళ్లి ఎరువుగా మార్చి ఆ ఎరువుని మొక్కకేసి ఆ మొక్కని ఒరిజినల్ భూమిలో నుంచి ఈ ఎరువు ఆ ఒరిజినల్ భూమి ఇందులో నుంచి ఉంటే పండ. ఇది ఎంత వ్యవసాయ విప్లవానికి అంబేద్కర్ వ్యవసాయ విప్లవం అంటే ఏంటి? వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, ఎక్స్టెండ్ చేయటం. మన భారతదేశంలో 130 కోట్ల మంది జనం ఉంటే 20 కోట్ల మందికే భూమి ఉంది, మిగిలిన 110 కోట్ల మందికి భూమి లేదు. ఎందుకు లేదు? భూమిని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నీకు ఏం చెప్పాడు? ఉన్న ల్యాండ్ని అందరికి తలా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చి ఇరిగేషన్ని డెవలప్ చేసి వాడికి వ్యవసాయ పని అప్పు చెప్తే వీడు పన్ను కడతాడు. వాడు పన్ను కడితే ఏమవుతుంది? నీకు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య తగ్గింది, నువ్వు సంక్షేమం చేయాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర పన్ను తీసుకొని వీడికి బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. వీడికి బియ్యం ఇస్తే సంక్షేమం బియ్యం ఇచ్చి నువ్వు బియ్యం ఇచ్చి వాడు అన్నం వండుకునే స్థితి 70 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత అంతకంటే దుర్భరమైన పరిస్థితి ఏముంది? అసలు నువ్వు వాడు శ్రమ చేయాలి, వాడికి కొంత భూమి ఇవ్వాలి, వాడు ఆ భూమి గురించి తెలుసుకోవాలి. అసలు ఈ భూమి ఎర్ర నేల
ఈ భూమి నల్ల నేల, ఈ భూమి ఇసుక నేల, ఈ భూమి ఏ నేల అని చెప్పి ఒక స్కూల్ చెప్పాలి. ఈ నేలలో ఏ ఇత్తనాలు పండుతాయి, వరి పండుద్దా లేదా జొన్న పండుద్దా సజ్జ పండుద్దా కొర్రలు పండుతాయా ఏమిటి పండుతాయి లేదా పత్తి పండుద్దా మిరగాయలు పండుతాయా ఏమిటి, వాడికి కొంత సైన్స్ చెప్పాలి. ఆ సైన్స్ చెప్పడానికి నీకు స్కూల్ పెట్టమంటే ఆ భూమిని నాశనం చేసే స్కూల్ పెట్టారు. ఇదంతా ఫెయిల్యూర్ ఎక్కడ జరిగింది సార్? కేవలం మోడీ వల్ల జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇంత ముందు ప్రభుత్వాల బాధ్యత లేదు. నేను హరిత విప్లవం దగ్గర నుంచి వచ్చా కదా. మోడీ ఏముంది, ఆయన పాపం ఆయన రాజ్యాంగం చదవలేదు, ఏం చదవలేదు, రామాయణ భారతాలు చదివి వచ్చాడు, ఆయన ఏం తెలీదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏముంది, ఒక ఆయన కార్పొరేట్లు సృష్టించిన ఫిగర్ ఆయన. ఇప్పుడు ఒకడు అవసరం అవుతాడు, ఈ దేశానికి అవసరం అవుతాడు, కాంగ్రెస్ బాగా సింగిల్ ఓరియంటెడ్ గా వెళ్తుంది, ఎవరో ఒకరిని తీసుకొద్దాం అన్నట్టు కార్పొరేట్ శక్తులు ఆయన ఆ ఫిగర్ని డెవలప్ చేసినాయి. ఆ ఫిగర్ ఏం చేస్తుంది, ఇప్పుడు అతను ఒరిజినల్ హిందూయిజాన్ని కార్పో తనకి మేలు చేసినటువంటి కార్ ఎవరైతే రాజ్యాన్ని తీసుకొచ్చారో ఆ కార్పొరేట్ని మిక్స్ చేసింది. మిక్స్ చేసేటప్పటికి ఈ ఒరిజినల్ హిందూయిజం ఏమో అజ్ఞానాన్ని బోధిస్తుంది, ఈ కార్పొరేట్ ఏమో ఈ ఉన్న భూమిని అంటే మనకి మనకి జాతీయ స్థాయిలో ఉండేటువంటి రైల్వేని తర్వాత అన్ని బిఎస్ఎన్ఎల్ని అన్నిటిని కబ్జా చేస్తుంది. ఈ దశలో మనకి భారతదేశం యొక్క అస్తిత్వం, రాజ్యాంగ అస్తిత్వం ఏంటి, నువ్వు జాతీయ స్థాయిలో ఉండేటటువంటి కేంద్ర రూపొందించినటువంటి ఈ ప్రజా వ్యవస్థ నుంచి రూపొందినటువంటి ప్రజల యొక్క దేశం యొక్క భూమి నుంచి రూపొందించిన పరిశ్రమలు వ్యవసాయము రెండు సైమిల్టేనియస్గా ప్రభుత్వం చేతిలో ఉండి ప్రభుత్వం ఓ పక్క కర్షకుల్ని ఓ పక్క కార్మికుల్ని జీతాలు, కార్షకులకి జీతాలు, కార్మికులకి జీతాలు, కర్షకులకి స్వతంత్ర ఉత్పత్తి కలిగినటువంటి ఒక సామాజిక ఆర్థిక రూపాన్ని మన ఫస్ట్ ప్రణాళికలో తీసుకున్నాం, పంచవర్ష ప్రణాళికలో తీసుకున్నాం. ఈ పంచవర్ష ప్రణాళికలో డ్యాములు కొంత నీరు భూమికి వెళ్ళింది. ఆ భూమికి నీరు వెళ్ళిన తర్వాత మనకు కొన్ని పంటలు పండుతున్నాయి, అవి చాలట్లేదు. చాలినప్పుడు మనం పంటను విస్తృతం చేయాలంటే భూమి వ్యవసాయాన్ని విస్తృతం చేయడం పోయి మనం పంట దానికి విపరీతమైనటువంటి ఎరువులు ఇవన్నీ తీసుకుంటాం. ఇది హరిత విప్లవం దగ్గర నుంచి వచ్చింది ఈరోజు. కాబట్టి కరోనా రావడానికి మోడీ గారు కారణం, కరోనా ఆయన కానీ కాన్షియస్ గా ఉన్నట్టయితే ఈ దేశాన్ని రక్షించుకునే వాళ్ళం ఉన్నాం. ఈ దేశంలోకి వైరస్ ఒకసారి వచ్చిన తర్వాత వైరస్ తట్టుకునే శక్తి 130 కోట్ల మందిలో దగ్గర 70 కోట్ల మందికి లేదు. ధనపరంగా లేదు, శరీర పరంగా లేదు, పర్యావరణ పరంగా లేదు, సొంత ఇల్లు లేదు, అనేక మంది స్లమ్స్ లో ఉంటున్నారు. మద్రాస్ స్లమ్ లో జరిగింది మీకు తెలుసు, మరి మహారాష్ట్ర స్లమ్ లో జరిగింది, థైరాయిడ్ స్లమ్ లో జరిగింది మీకు తెలుసు. అలాగే కూలీ ఎప్పుడైతే మానేస్తాడో ఇల్లు స్లమ్ గా మారిపోద్ది. ఒక్కొక్కళ్ళు 10 మంది కూలీల మీద, 10 మంది వర్కర్స్ మీద ఆధారపడి ఇల్లు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి వర్కర్ రాడు, వాళ్ళకి వంట చేసుకోవడం రాదు, మళ్ళీ బై అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చుకోవాలి, అవుట్ సైడ్ ఫుడ్ కూడా కంటామినేషన్ అవుద్ది. రెండు పక్కల స్వతంత్ర జీవనం లేదు, ఓ పక్క కూలీకి స్వతంత్ర జీవనం లేదు, ఓ పక్క ధనవంతుడికి కొత్త స్వతంత్ర జీవనం లేదు. అదే లండన్, నేను వెళ్ళాను లండన్ లో, అయితే ఎవరి పని ఆళ్ళే చేసుకుంటాను, ఇక్కడ ఒకడ కొద్దిగా ధనం రాగలో ఇంకొకళ్ళు చేయాలి, వీటి పని 10 మంది చేస్తాం. ఆ 10 మంది మానేసినా వీటికి ఏ పని రాదు. అప్పుడు మళ్ళీ అంటనే ఏ హోటల్ మీద అవుట్ సైడ్ ఫుడ్ మీద ఆధారపడాలి. ఇవన్నీ కరోనా పెరగడానికి కారణమైంది. అంటే ఈ కరోనా పెరగడానికి కారణం ఏంటి, ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి మానవుల్లో తగ్గిపోయింది. దానికి గాలి, నీరు, భూమి, ప్రకృతులు, 5 పంచప్రకృతులు కల్మషం అయిపోయింది. పంచప్రకృతులు కల్మషం అయిన తర్వాత ఈ ప్రకృతుల్ని బాగు చేసే పనిని మళ్ళీ ప్రభుత్వం ఏం తీసుకోవట్లేదు. ప్రభుత్వం మరి ఆ తర్వాత అడవులు విపరీతంగా ఇతర కార్పొరేట్కి ఇచ్చేసారు, నదుల్ని ఇచ్చేస్తున్నారు, సముద్రాన్ని ఇచ్చేస్తారు, సముద్ర కరాబంతి ఇచ్చేస్తున్నారు. అంటే నీరు, వాయువు, భూమి ఈ మూడు ప్రధాన ప్రకృతులు. ఈ వాయువు కల్మషమైన తర్వాత తుంపర, ఈ నోట్లో నుంచి వచ్చేటటువంటి తుంపర విషయుక్తమైపోయింది. ఈ విషయుక్తమైనటువంటి తుంపర నుంచి ఎదుటివాడు మనకు చిన్నప్పుడే మామూలుగా ఒకటి కొరికితే అవతలడు చచ్చిపోతాడు. ఇప్పుడు ఏమైంది, ఈ వస్తున్న తుంపరని అవతల వాడు ఈ వ్యాధిగ్రస్తమైన తుంపరగా మారిపోయింది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్ట్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ తుంపర లేకుండా అవతల వాడికి తుంపర పడకుండా ఉండాలంటే కుటుంబము, వ్యక్తి సంఘర్షితమయ్యాడు. వాడు ఎలా జీవించాలో వాడికి రాదు. అంటే వాడు మాస్క్ కట్టుకోవాలి, తర్వాత శానిటైజ్ చేసుకోవాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి,
మార్కెట్కి వెళ్ళాలి, ఇవన్నీ సాధ్యం కావట్లేదు. సాధ్యం కాకపోయేటప్పటికి మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. అంటే నీకేమైంది, నీ పంచ ప్రకృతిని కాపాడమని రాజ్యాన్ని అప్పచెప్పాడు, 130 కోట్ల మందిని కాపాడమని ప్రభుత్వాన్ని అప్పచెప్పాడు. ఈ ప్రభుత్వాన్ని రెండు రకాలు కాపాడాలి. ఒకటి ప్రకృతిని కాపాడాలి. నీరు మంచినీరు ఇవాళ భారతదేశంలో దగ్గర దగ్గర 40% గ్రామాలకు వాటర్ లేదు. ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలు, అనంతపురం ఎక్కడ వాటర్ లేదు. వాటర్ గ్రామాలకు వాటర్ లేదు. అంత దూరం వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు ఒక 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 బిందెడు. ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి నదీ తరంగ ప్రవాహం అని మనం కవితలు రాసుకుంటున్న దగ్గర మంచినీళ్ళు దగ్గర దగ్గర 20% గ్రామాలకు మంచినీళ్ళు లేవు. విషయుక్తమైనటువంటి నీళ్లు విషయుక్తం అయిపోయినాయి. చెరువులన్నీ కూడా ఎరువులు జల్లి నీలి విప్లవం అని చెప్పి, రొయ్యల వ్యాపారం అని చెప్పి రకరకాలైనటువంటి ఎరువులు జల్లేసి నీరంతా కూడా అటు ముట్టుకుంటే కరోనా కంటే ఘోరమైనటువంటి నీరు తాగింది. గోదావరి, తుంగభద్ర, గంగానది, యమునా నది అన్నింటిని కూడా మత కల్మషపూర్వకంగా కుంకుమలు, పసుపులతోటి నాశనం చేసేసి, గుండెలు చేసిన వెంట్రుకలతోటి కల్మషం చేసి, ఆ నీళ్లు పనికి రాకుండా చేసి దేవుడికి అర్పణలు అని చెప్పి ముక్కోటి దేవతలకు నీళ్లు పోసి స్నానాలు చేయించడం కానీ, అసలు పుట్టిన పిల్లోడికి స్నానం చేయడానికి నీళ్లు, పుట్టిన పిల్లోడికి పాలు లేవు. కొన్ని వందల దగ్గర దగ్గర 100,000 శివలింగాల మీద పాలు వస్తుంది. దగ్గర దగ్గర 10 లక్షల దేవాలయాలకు దద్దోజనాలు, చక్రభొంగులు, చిచ్చుగారులు, వడియాలు అని చెప్పి దేవుడికి ఆహారాలు, దద్దు నెయ్యి ఆహారం. వెంకటేశ్వర స్వామికి అయితే నేతితో కూడినటువంటి దద్దోజనం, అది ఇది చక్కెర పొంగలి. ఆ చక్కెర పొంగల్లో జీడిపప్పు, నెయ్యి, తర్వాత అన్ని ఉంటాయి. అదే శిశువుకి నాకు ప్రశ్న ఉంది, నాకు ప్రశ్న ఉంది సార్. ఎందుకు ఎందుకు ఇంత ద్వేషం మీకు హిందువులంటే? హిందుత్వం అంటే విధానాలు అంటే ఎందుకు ఇంత హిందుత్వం అంటే ద్వేషం లేదు. హిందుత్వం, హిందుత్వం అనేటువంటి హిందూ దేశంలో ప్రధానంగా 3 తత్వశాస్త్రాలు ఉన్నాయి. హిందూ దేశంలో పుట్టిన 3 తత్వశాస్త్రాల మీద ఆంధ్రదేశంలో దర్శనాలు రాసింది నేను ఒక్కటి. మీరు ఇండియన్ ఫిలాసఫీ బుక్ చూస్తే 3 ఫిలాసఫీలు వరుసగా ఉంటాయి. ఒకటి చార్వాక ఫిలాసఫీ. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్కడిని చార్వాక ఫిలాసఫీని భారతదేశంలో బయటికి తీసుకొచ్చారు. ఎవరు తీసుకురాదు. ఆ చార్వాకంలో ఏముంది, నాస్తి మృత్యు రఘువచ్చారు, ఆ మృత్యు తర్వాత ఏం లేదు, పంచప్రకృతుల్ని కాపాడుకోండి, పంచప్రకృతుల్ని కాపాడుకుంటే మానవుడు జీవిస్తాడని. మరి అది హిందూ దేశంలో ఆ విషయాలు ఎందుకు తీసుకోలేదు? అలాగే బౌద్ధం ఉంది, మానవులందరూ సమానం, కులం లేదు, మతం లేదు, ఆచారం ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవి, మానవులు సమానంగా ఉండాలని. మరి అది హిందూ మతం ఎందుకు తీసుకోలేదు? ఆ తర్వాత జైనం వచ్చింది. జైనం జంతువులు చంపబాకండి, వృక్షాలు చంపబాకండి, జీవహింస చేయొద్దు అని చెప్పింది. అవి చేయకుండా ఇప్పుడు ఈ ప్రకృతి విధ్వంసం జరిగేది కాదు కదా. ఆ జైన దర్శనం కూడా నేను రాశాను, ఎందుకు తీసుకోలేదు? అలాగే సాంఖ్య దర్శనం వచ్చింది. సాంఖ్యం ఏం చెప్పింది? భూమిని గుర్తించండి, అణువును గుర్తించండి, పదార్థాన్ని గుర్తించండి. పదార్థం నుంచి చైతన్యం వచ్చింది, పదార్థం నుంచి అగ్ని వచ్చింది, పదార్థం నుంచి నీరు వచ్చింది, పదార్థం నుంచి మానవ జననం వచ్చింది, పదార్థం నుంచి మానవుడు విధ్వంసం అయ్యేది కూడా మళ్ళీ పదార్థంలో కలిసిపోతాడు ప్రకృతి అని చెప్పి ఈ దర్శనాలు నేనే రాశాను. ఎవరు ఆంధ్రదేశంలో ఎవరు రాశారు చెప్పండి? అదంతా హిందూయిజానికి మేలు కదా. ఆ హిందూయిజం ఎందుకు ఐగ్రహించలేదు? ఆ దర్శనాలన్నీ నాశనం చేసి పురాణాలను ప్రచారం చేశారు. పురాణం ఫిక్షన్ కదా. హిందూ మతంలో దేవుడు, హిందూ దేశంలో మొదట ఎక్కడైనా శిల్ప దేవుడు ఉన్నాడా? శిల్పం అనే దేవుడు ఉన్నాడా? శిల్పం అనే ఆరాధన, దానికి తీసుకెళ్లి దద్దోజనం పెట్టి చిన్నపిల్లడికి దద్దోజనం లేకుండా జీడిపప్పులు, పిస్తాలు, కిస్మిస్లు అన్ని తీసుకెళ్లి రాయికి పెట్టడం అనేది, అది హిందూయిజం మీద ద్వేషమా? మానవుడి మీద ప్రేమ? మానవుడి మీద ప్రేమని హిందూయిజం మీద ద్వేషంగా ప్రచారం చేస్తే అలాగా. మానవుడిని ప్రేమించడం అంటే ఏంటి? పుట్టిన బిడ్డను రక్షించుకోవడం. నీకు 20% పిల్లలు పుట్టినప్పుడే చచ్చిపోతున్నారు. ఏసిన విగ్రహం అలాగే ఉంటుంది. వాడు దద్దోజనం తింటలేదు, చక్కెర పొంగలు తింటలేదు, వాడికి ఏమి సైడ్కి వెళ్ళడానికి మనం ఇది బాత్రూమ్ ఏం కట్టలేదు, వాడు తింటున్నట్టు ఏం రుజువు లేదు. వాడి పేరు మీద తింటున్నవాడు 100 కేజీలు 120 కేజీలు పెరిగి వాడి కొవ్వు తీయాల్సి వస్తుంది. వాడు గుండె జబ్బుతో ఎక్కువ మంది ఆ విగ్రహాల దగ్గర వాళ్ళు చనిపోతున్నారు. వాడు ఇటు చనిపోతున్నాడు, శిశువు ఇటు చనిపోతున్నాడు. అతి ఆహారం వల్ల వాడు చనిపోతున్నాడు, పాలు లేకుండా ఇటు చనిపోతున్నాడు. ఇది హిందూయిజాన్ని, హిందూ దేశాన్ని ప్రేమించడమా? హిందూ దేశాన్ని ద్వేషించడమా? హిందూ దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటి? పుట్టినోడిని రక్షించడం అన్నాడు. ఎస్సే జననం, ఎవడికి పుట్టుకుంటుందో వాడికి బతికే హక్కు ఉంది అన్నాడు. అది హిందూయిజం అనుకుందాం. ద ఎసెన్స్ ఆఫ్ ఇజమ్స్ ఈజ్, మీరు మీ పేరేంటి, మీరు ఫలానా ఆయన, మీరు ఫలానాడు, బతకడం ముఖ్యం. మాకు ఈ బతికినవాడు
పడిస్తూ ఏ దేవుని అనుకుని అడుకోవచ్చు, స్థుతులు నృత్యులు కీర్తనలు నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. కానీ నువ్వు జీవించే పాలు తీసుకెళ్లి దానికి వస్తే, నువ్వు తినే ఆహారాన్ని తీసుకెళ్లి దానికి పెడితే, లక్షల కోట్ల ఎకరాలు దేవుడికి రాసేసి పేద ప్రజలకు అరాకరం భూమి కూడా అయిపోతే ఇరిగేషన్ ఏమైపోయింది? ఇవాళ మా పొన్నూరులోనే 360 ఎకరాల భూమి దేవుడికి ఉంది, ఒక దళిత పల్లికి మొత్తం కలిపి 3 ఎకరాలేదు. ఇది ధర్మమా? అందుకే ఒక ప్రశ్న అడుగుతా, నేను ఒక ప్రశ్న అడుగుతా సార్, మీరు ఇంతగా ఇంతగా ఫైట్ చేస్తున్నారు కదా, హిందూ ధర్మంలో ఇది జరుగుతుందని, హిందూ మతంలో ఇది జరుగుతుంది, గుళ్ళో దద్దోజనండి. ఆగండి ఆగండి సార్, ఆగండి వినండి. తత్వశాస్త్రాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టారో ద్వేషంతో, హిందూ తత్వశాస్త్రం ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీ అని ఉందని మీరు చదవండి. ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఏది? ఇండియన్ ఫిలాసఫీ చేయండి, సర్వదర్శన సంగ్రహం తీయండి, దాస్గుప్తా రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ తీయండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ తీయండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవాడే కదా, ఫస్ట్ స్కూల్ ఆఫ్ చార్వాకం, సెకండ్ స్కూల్ బౌద్ధం, థర్డ్ స్కూల్ జైనం, ఫోర్త్ స్కూల్ సాంఖ్యం, ఫిఫ్త్ స్కూల్ తంత్రం, ఆ తర్వాత వేదాంతం. వేదాంతంలో కూడా ఏముంది? నిరీశ్వరం ఉన్నాడో లేడు, ఉన్నాడు ఉన్నావా లేడు చూద్దాం, ప్రయత్నం చేద్దాం, ఉన్న చర్చిద్దాం. అది అంతా తీసేసి దేశంలో ఉన్న ఆహారం అంతా తీసుకెళ్లి విగ్రహాలకు పెడితే ఈ చిన్న పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితి భారతదేశం. ప్రపంచంలో ఎక్కడైనా విగ్రహాలకు ఆహారం పెట్టుందా? ప్రపంచంలో ఎక్కడైనా జర్మనీ చైనా ఎన్నో దేశాలు తిరిగాను, విగ్రహాలకు ఆహారం పెట్టముందా? విగ్రహాలకు స్థలాలు రాయటం ఉందా? విగ్రహాల కోసం 300 ఎకరాలు, 500 ఎకరాలు, 600 ఎకరాలు, 700 ఎకరాలు దేవాలయాలకు రాసి మనిషికి ఎకరం లేకుండా చేయటం ఉందా? ఒక్క ప్రశ్న అడుగుతా సార్, మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, ప్రభుత్వ హస్తాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రతి టెంపుల్ ని హిందువుల చేతికి ఇమ్మని చెప్పండి, మాట్లాడదాం అప్పుడు. ఆ తర్వాత ఎక్కడి నుంచి సార్ భారతదేశంలో చాలా దేవాలయాలు అనేటటువంటివి కదా, 1932-19 భారతదేశంలో దేవాలయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? జమీందారుల చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత సంస్థానాల చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత గ్రామంలో ఉండేటువంటి పెత్తందారుల చేతిలోకి వెళ్ళి, ఆ తర్వాత ఆ భూమిని కొందరే అనుభవిస్తున్నారని రెగ్యులరైజ్ చేశారు, గవర్నమెంట్ చేతిలోకి వచ్చినాయి. గవర్నమెంట్ చేతిలోకి వచ్చినాక ఆ దేవాలయానికి సంబంధించి ఈవోలు సిఇఓలు అందరు క్రియేట్ అయ్యారు. పురోహితులు ఈవోలు అందరు కలిసి దోపిడీ చేస్తున్నారు. అసలు దేవాలయ భూమిని జాతీయం చేయమనండి, దేవాలయాలని మ్యూజియంలు చేయమనండి, దేవాలయాలని లైబ్రరీలు చేయమనండి. దేవాలయ ప్రతి దేవాలయంలో లైబ్రరీ చేశారనుకోండి, ఇప్పుడు భారత ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం లైబ్రరీలు ఎక్కువ ఉంటే దేవాలయాలు తక్కువ. అదే విషయం మీరు క్రైస్తవ చర్చిల మీద మసీదుల మీద ఎందుకు చేయట్లేదు? చర్చిలు మసీదుల మీద కూడా మాట్లాడుతున్నాంగ. అసలు చర్చిలు ఏదో హేతువాదులు ఎవరు? ఏ మతాన్ని కూడా హేతువాదులు అనేవాళ్ళు ఒక మతాన్ని మతోన్మాదాన్ని ఎప్పుడు ప్రబోధించు. ఈ రోజున చర్చి మీద ఎన్నో సార్లు మాట్లాడు, చర్చిలు ఇప్పుడు ఇవాళ చర్చి ఉంది, ఆ చర్చిలో మీరు ఎందుకు వృద్ధులు వృద్ధాశ్రమాలు పెట్టట్లేదు, మీరు ఎందుకు బాలమ శిశువులకి పాలివ్వట్లేదు, మీరు ఆదివారం ప్రతి ఆదివారం మీరు వెళ్ళి ఆ వైద్యశాలలో ఎందుకు పండ్లు పంచట్లేదు? మొన్న మా వీడియో చూడండి, మసీదులకి చర్చిలకి మాకు మతం లేదు, మాకు కులం లేదు, మానవుడు ముఖ్యం. భారతదేశంలో మానవుడు ముఖ్యం, మనిషి. నాటేసేవాళ్ళు, కోత కోసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, రాళ్ళు మోస్తున్న వాళ్ళు, బ్రిడ్జిలు కడుతున్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి అన్నం లేకుండా ఎవడైతే నిశ్రమగా ఉండి పురోహితుడు పాస్టరు ఇంకొకడు దేవుడి మీద ఆధారపడి జీవిస్తూ పెళ్ళిళ్ళకి మరి బంగారాలతో సహా అబద్ధాలు చెప్పి సంగ్రహిస్తూ ఓం దాత అపరుస జహారా చక్రాది చక్రిరే కృష్ణార్పణం రామార్పణం అని చెప్పి సంపదని దేవుడి పేరుతో దొంగిలిస్తూ దేవుడు అనుభవించట్లేదు, ఆ దేవుడేం అనుభవించట్లేదు. అలాగే అది హిందూ దేవుళ్ళే కాదు, ఈ మన క్రైస్తవులు అన్ని రకాల దైవ సంబంధమైనవన్నీ కూడా భారతదేశంలో ఎక్కువ సంపదను సంగ్రహిస్తున్నాయి. భారతదేశంలో పేదవాడు పేదవాడిగా ఉండటానికి కారణం ప్రభుత్వాలు, మతం రెండోది. ఈ మతం అనే ఉన్మాదం వల్ల ఏమవుతుంది, మతం సెక్యులరిజాన్ని నాశనం చేస్తుంది. వీడు హిందువుడు, వీడు క్రైస్తవుడు, వీడు ముస్లిముడు, వీడు బౌద్ధుడు, వీడు జైనుడు అని విభాగాలు. మళ్ళీ అందులో కులాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవన్నీ కులాలు. అసలు రాజ్యాంగం ప్రకారం బ్రాహ్మణుడు ఎక్కడున్నాడు? సంజీవ్ బ్రాహ్మణుడు అనేవాడు లేడు కదా, అందరికి ఒకే చట్టమేగా,
మనుస్మృతిలో బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఎవరినన్నా చంపితే 10 రోజులు నిరహార దీక్ష ఇస్తే చాలు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఎవరిని చంపినా అతనికి 302A, కమ్మవారు ఎవరిని చంపినా అతనికి 302A, రెడ్డి గారు చంపినా అతనికి 302A. అంబేద్కర్ ఏం చెప్పాడు, నేరాన్ని సమానం చేశాడు. నేరాన్ని ఎవడు నేరం చేసినా, ఎవడు బ్రాహ్మణుడు చేసినా క్షత్రియుడు చేసినా ఎవడు నేరం చేసినా సమానం అన్నాడు. అప్పుడేమైంది, బ్రాహ్మణత్వం పోయింది క్షత్రియత్వం పోయింది, మానవులందరూ సమానమయ్యారు, నేరం చేయకూడదు. ఇక్కడ ఎవడు చదువుకున్నా వాడు విద్యావంతుడు అవచ్చు. రెండోది పెట్టాడు, ఎవడు చదువుకున్నా వాడు విద్యావంతుడు అయిన తర్వాత అప్పుడేమైంది, బ్రాహ్మణుడు చదువుకోవచ్చు దళితుడు చదువుకోవచ్చు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కువ మంది ఎవరున్నారు, దళితులు ఉన్నారు. ఎలా ఉన్నారు, రిజర్వేషన్ లేదుగా, ఐఏఎస్కి రిజర్వేషన్ లేదుగా. మరి 61 మెంబర్స్ వాళ్ళు దళితులు ఉన్నారు, బ్రాహ్మణులు 9 మంది ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఉన్నారు, లాయర్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, దగ్గర 10 లక్షల మంది టీచర్లు దళితులు ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, 80,000 మంది ఉన్నారు. అంటే చదువుకునే అవకాశం వచ్చినప్పుడు ఎవడు చదువుకుంటే వాడే అని అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగంలో రాశాడు. అప్పుడు బ్రాహ్మణులు అందరితో ఈక్వల్ అయ్యారుగా, ఈక్వల్ కాకుండా కొంత తగ్గిపోయారు. అనేక విషయాల్లో వాళ్ళకి ఎక్కడ స్కిల్ లేదో అక్కడ తగ్గిపోయారు, ఫ్యాక్టరీలు ఎక్కువ పెట్టలేకపోయారు. అలాగే కమ్మవారు రెడ్లు వాళ్ళందరూ కూడా వాడు ఒరే అని పిలిస్తే 1989 SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం జైలుకి వెళ్లాల్సిందే. నేను రెడ్డిని, నేను కమ్మని అని ఎవరిని ఒరే అని పిలవడానికి వీల్లేదు. ఓసీరీ వర్ణంబులు నీచార్థమ్మను పిలవబడినని బాల వ్యాకరణం చెప్పి, ఓసీరీ వర్ణంబులు నీచార్థమ్మను పిలవబడినని ఓసి ఓసి చాకలదాన, ఓసి మాలదాన, ఓసి మాదిగి దాన అని పిలిచారు. ఇప్పుడు ఓసి అంటే 89 యాక్ట్ ప్రకారం లోన్ పెట్టేస్తారు. ఇప్పుడు అందరు సమానమే అంటే పిలుపు కూడా సంబోధన కూడా మార్చేసాడు అంబేద్కర్. ఆ యాక్ట్ మేము తెచ్చాం అనుకోండి, అంటే ఏంటి, సమానత్వం వైపు వెళ్తుంది భారతదేశం. సమానత్వం వైపు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, ఒక రోజున మీకు అవకాశం లేదు, ఇవాళ మీరు యాంకర్గా ఉన్నారు, ఒక రోజున నేను మాట్లాడే అవకాశం లేదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. బ్రాహ్మణ వాసి ముఖ వాసి పావురాజుని కృత ఊరుదశ శూద్రోజాయత, బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతుల నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరుగుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదముల నుంచి శూద్రులు పుట్టిరి, అని 5వ వాడేటి పుట్టాడు చెప్పలేకపోయాడు. కాబట్టి అసలు ఎవడు ఎక్కడి నుంచి పుట్టలేదు, అందరూ ఒకే రకంగా పుట్టారు. ఎలా, ఒక జోసెఫ్ అనే డాక్టర్ దగ్గరికి బ్రాహ్మణ స్త్రీ వెళ్ళిన కానుక జరుగుతుంది, కమ్మవారి స్త్రీ వెళ్ళిన కానుక జరుగుతుంది, మాలవారి స్త్రీ వెళ్ళిన కానుక జరుగుతుంది. అంటే జననము మరణము పెళ్ళి అన్ని ఈక్వల్ అయిపోయింది. నువ్వు ఎవరినైనా చేసుకోవచ్చు, నువ్వు ఎవరినైనా చేసుకోవచ్చు అనేటప్పటికీ ఇప్పుడు ఏమైంది, సెలబ్రిటీస్ మొత్తం, ఇందిరాగాంధీ పార్సీ చేసుకుంది, రాజీవ్ గాంధీ ఇటలీ అమ్మాయిని చేసుకున్నాడు, సంజయ్ గాంధీ మన సిక్ అమ్మాయిని చేసుకున్నాడు, ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయి రెడ్ల అమ్మాయిని చేసుకున్నాడు, మోహన్ బాబు గారి అబ్బాయి అబ్బాయిలు రెడ్ల అమ్మాయిని చేసుకున్నాడు, అల్లు అర్జున్ రెడ్ల అమ్మాయిని చేసుకున్నాడు. కేసు లేదు, కేసు పెట్టడానికి వీల్లేదు. అబ్బాయి చేసుకున్నప్పుడు కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు అంటే కిందవాడు పై వాళ్ళని చేసుకోవడం ఏంటో కేసు పెట్టారు, అది కేసు కొట్టేశారు. అంటే అర్థం ఏంటి, ఈక్వల్ చేశాడు, ఈక్వల్ చేశాడు అంబేద్కర్. ఇప్పుడు అంబేద్కర్ మార్గంలో వెళ్తే మీకు మతం విశ్వాసం, నీ విశ్వాసం, నువ్వు ఇంట్లో పూజా మందిరం కట్టుకొని ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకో, ఎన్ని పదార్థాలైనా ఆయన పెట్టుకో, అంతేగాని మతం అనేది ఇతరుల మీద రుద్దకూడదు కదా, ఇతరుల మీద రుద్దకూడదు. రైట్, నేను అదే పాయింట్ కి వస్తా సార్. రీసెంట్ గా మీది నేను ఒక వీడియో చూసా, క్రైస్తవాన్ని రాజ్యాంగబద్ధం చేయాలి, క్రైస్తవులు రాజ్యాంగబద్ధంగా ఉండాలి, క్రైస్తవత్వం అంటేనే రాజ్యాంగం అని ఉన్నారు. అంబేద్కర్ ఎప్పుడు కూడా, నాకు నేను ఆయన పుస్తకాలు చదివినప్పుడు నాకు అర్థమైంది ఒక మాట, ఆయన అన్నారు పరదేశాల నుంచి బయట నుంచి వచ్చినటువంటి మతాలు నా దేశంలో ఉన్నటువంటి విధానాన్ని నాశనం చేస్తాయని. మీరు క్రైస్తవత్వాన్ని బైబిల్ని రాజ్యాంగం చేయమంటే ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు ఫాలో అవుతున్నటువంటి అంబేద్కర్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, మీరు అర్థం చేసుకోండి, అంబేద్కర్ ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడంటే, భారతదేశానికి వలస వచ్చింది ఫస్ట్ వైదిక మతం. మన భారతదేశంలో వైదిక మతం లేదు, అంటే ఈ హిందూ మతం వచ్చింది ఫస్ట్ వలస వచ్చింది. మనకు విగ్రహాలు లేవు సార్, ముక్కోటి దేవతలు వినండి, మనకు ముక్కోటి దేవతలు లేరు, ఈశ్వరుడు లేడు, తర్వాత బ్రహ్మ లేడు, విష్ణుమూర్తి లేడు. ఆ తర్వాత క్రైస్తవ మతం వచ్చింది, ఆ క్రైస్తవ మతం కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చింది, క్రీస్తు 1817 వచ్చింది, ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వచ్చింది. ఇస్లాము దగ్గర క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది ప్రాంతంలో ప్రారంభమై
అది 600 ఏళ్ళు వచ్చింది. ఈ వచ్చిన మతాలన్నీ కూడా అంతకు ముందున్నటువంటి తాత్విక అంశాలకి భిన్నమైనవి. అయితే బౌద్ధం ఒక్కటి, క్రీస్తు పూర్వ 600వ శతాబ్దంలో బౌద్ధం ఒకటి భారత ఉపఖండంలో పుట్టింది. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు, భారత ఉపఖండంలో పుట్టినటువంటి బౌద్ధం ఈ దేశీయమైంది, అది సంఘధర్మం చెప్పింది. నేనేమన్నాను, క్రైస్తవం రాజ్యాంగబద్ధం కాకపోతే, క్రైస్తవం ఇతర దేశీయమైనటువంటి భావజాలంతో ఉంటే, అది రాజ్యాంగాన్ని కానీ మీరు చేతిలో పట్టుకోకపోతే, భారతదేశంలో ఉండే రాజ్యాంగ సూత్రాలకు మీరు అనువర్తించకపోతే మీరు హిందువులు అవుతారు. మీరు హిందువులు హిందువులు ఉన్నారు, వాళ్ళు రాజ్యాంగేతరంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. బాల్య వివాహాలు వద్దంటే బాల్య వివాహాలు చేస్తున్నారు, ఇతర రద్దు చేస్తే హిందూ హిందూ మతం ఇవాళ ఏం చేస్తుంది, రాజ్యాంగేతరంగా జీవించాలని ప్రయత్నం చేస్తుంది. క్రైస్తవులు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. మీరందరింది క్రైస్తవులరా, మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోకపోతే మీరు క్రైస్తవ మీ క్రైస్తవం నిలవదు. హిందువులారా, నేను అది కూడా చెప్తున్నా, మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోకపోతే మీరు ఎక్కువ మంది నేరస్తులు అవుతారు. మీరు ఎక్కువ మంది క్రైస్తవ మతంలో కూడా అంతే, మీరు రాజ్యాంగాన్ని కానీ చేతిలో పెట్టుకోకపోతే మీరు ఎక్కువ మంది నేరస్తులు అవుతారు. ఇందుకు రాజ్యాంగం ఏం చెప్తుంది, మీ మిగులు సంపదనంతా ప్రజలకు పంచమంట. నీ మిగులు సంపదని సొసైటీల పేరుతో వృద్ధులకి పంచమంట. నేను క్రైస్తవ మతాన్ని అక్కడ మీరు రాజ్యాంగేతర శక్తి రాజ్యాంగేతరంగా జీవించొద్దు అని చెప్పా. అది అర్థం కాదు, మీరు వక్రీకరిస్తున్నారు. సమస్య లేదు సార్, మీరు అన్నారు రాజ్యాంగం ప్రకారం దళితులందరూ క్రైస్తవంలోకి వస్తున్నారు, తీసుకురండి తీసుకొస్తారు మీరు అని అన్నారు. ఈ మాట నేను చెప్పేది వినండి, క్రైస్తవ మతంలోకి ఒక రోజున దళితులందరూ వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళకి ఆ మతంలోకి రానికపోతే వెళ్ళారు, దేవాలయంలోకి రానికపోతే వెళ్ళారు, విద్యాలయంలోకి రానికపోతే వెళ్ళారు, తర్వాత అస్పృశ్యుడిగా చూస్తే వెళ్ళారు. క్రైస్తవ మతం అలా చూడలేదు, మీరు ఇందులోకి వచ్చారు. అయితే ఇందులోకి వచ్చినాక మీరు రాజ్యాంగబద్ధంగా జీవించాలి. మీరు రండి అని నేను అలా, మీరు వచ్చిన వాడు ఎవడైనా రాజ్య నేను పిలిపించేది అంబేద్కరిజంలోకి అందరూ రండి అని. మీరు అర్థం చేసుకోవట్లా, అంబేద్కరిజంలోకి హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ రాజ్యాంగం పరిధిలోకి వస్తేనే మీరు సెక్యులర్ అవుతారు. క్రైస్తవులు కూడా సెక్యులర్ గా జీవించటం లేదు, క్రైస్తవులు కూడా సెక్యులర్ గా జీవించటం లేదు అని నేను చెప్పా. ఎప్పటికీ హేతువాదిగా ఉన్న కేపీఆర్ ని మీ హిందూ భావజాలం ఉన్న వాళ్ళు మార్చలేరు. మీ మీ ముక్కలు ముక్కలు అక్కడక్కడ ఏరుకొచ్చిన ప్రశ్నలతో మార్చలేరు. ఒక పుట్టిన దగ్గర మీ 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 హిందూ మైండ్ తో నన్ను మార్చలేరు. రాజ్యాంగబద్ధమైన అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని మతాల వారు మీరు రాజ్యాంగం చేతిలో కొట్టుకోవాలి. ఒక్క ప్రశ్న, రాజ్యాంగం మీ చేతిలో లేకపోతే మీ మతాలన్నీ కూడా గురుజారు చెప్పినట్టు మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును, అది నేను చెప్పింది. ఒక ప్రశ్న సార్, సెక్యులర్ అనే పదం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఉందా? సెక్యులర్ అనే పదం లేదు, స్పిరిట్ ఉంది. ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ ఈస్, ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆ స్పిరిట్ క్యారీ కావట్లేదు కాబట్టి ఆ పదాన్ని కూడా మనం పెట్టాలి. సోషలిజం సెక్యులరిజం అనే రెండు కూడా స్పిరిట్స్ తో అంబేద్కర్ రాజ్యాంగం రాయబడింది. సోషలిజం అనేది నెహ్రూ గారు ఆ రోజున రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ తో సోషలిజం అని మాట్లాడాడు, కానీ ఆ పదం పెట్టలేదు. అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో అందరూ ఆలోచించి సోషలిజం సెక్యులరిజం అనేటటువంటివి రాజ్యాంగబద్ధమైనప్పుడు మాత్రమే మాటింటారు, లేకపోతే మతాలు రెచ్చిపోతాయి అని ఆ రెండు పదాలు చేర్చారు. ఆ రెండు పదాలు చేర్చినప్పుడు వాళ్ళు ఏమి రాశారంటే, ఈ రెండు పదాల యొక్క మూలార్థం, ఈ రెండు పదాల యొక్క మూలార్థమే రాజ్యాంగం, ఆ రాజ్యాంగం యొక్క సారమే ఈ రెండు పదాలు, ఈ రెండు పదాలని మేము ఇక్కడ ఎందుకు చేర్చామంటే ఆ రాజ్యాంగం సారాన్ని బట్టే చేర్చాం, అంతేగాని ఆ సారేతరమైనవి కాదు. లౌకికము అంటే ఏంటంటే మతం వ్యక్తిగతం. భారతదేశానికి అనేకమైన తత్వాలు వచ్చినాయి, మతాలు వచ్చినాయి, వస్తువులు వచ్చినాయి. ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా మంది కాదు, ఈ రోజున మనం వాడుతున్న ఏమి మన కాదు, మనం వాడుకోవచ్చు. కానీ మన వ్యక్తిత్వాన్ని పోగొట్టు, మన వ్యక్తిత్వాన్ని పోగొట్టి ఇవన్నీ వాడకూడదు. మనం ఈ రోజున మన వ్యక్తిత్వం ఏంటి, సంఘధర్మం, మానవులందరూ సమానం, మానవులందరికీ ఆహారం కావాలి, మానవులందరికీ నీరు కావాలి,
మానవులందరికీ గాలి కావాలి, మానవులందరూ సమానంగా జీవించాలి, ఒకరినొకరు నిందించుకోకూడదు, ఒకరినందరూ అపహాస్యం చేసుకోకూడదు, ఒకరినందరూ వివక్షగా చూడకూడదు. ఇది మానవ సమాజం. ఈ మానవ సమాజానికి మేము అన్ని మతాలకు ఏం చెప్తున్నాం అంటే మీరు రాజ్యాంగబద్ధంగా జీవించండి, మీ విశ్వాసాన్ని మీరు ఉంచుకోండి, మీ విశ్వాసాన్ని మీరు మీరు వ్యక్తిగతంగా ఉంచుకోండి. అది సమాజ మీరు జీవించడం మాత్రం సామాజికంగా జీవించాలి, కాన్స్టిట్యూషనల్ గా జీవించాలి, రాజ్యాంగబద్ధంగా జీవించాలి. నువ్వు క్రైస్తవుడైనా రాజ్యాంగబద్ధంగా జీవించాలి, నువ్వు ముస్లిం అయినా రాజ్యాంగబద్ధంగా జీవించాలి, నువ్వు హిందూ అయినా రాజ్యాంగబద్ధంగా జీవించాలి. మీ ముగ్గురు రాజ్యాంగేతరంగా జీవిస్తే మీరు రాజ్యాంగ ప్రకారమే నేరస్తులు అవుతారు. రాజ్యాంగం అనేటటువంటి సుప్రీం రాజ్యాంగానికి లోబట్టలేదని నేను క్రైస్తవులకు వార్నింగ్ ఇచ్చాను. మీరు రాజ్యాంగానికి లోబట్టలేదు. మీరు మీరు రాజ్యాంగం మీకు ఏం చెప్తుంది? చచ్చిపోయిన మైకులు పెట్టి చదువుకునేవాడిని చదువుకునేవాడు చదువు లేకుండా చేయమని చెప్పట్లేదుగా. రాజ్యాంగం మీకు ఏం చెప్తుంది? ఎదుటివాడిని ప్రేమించడం అంటే ఏంటి? ఒక కాలనీలో 4 చర్చిలు 4 మైకులు, ఆ చదువుకునే వాళ్ళు 100 మందిని పాడైపోతున్నారుగా, తప్పు కదా అని కదా నేను వార్నింగ్ ఇచ్చాను. రాజ్యాంగం మీరు తప్పితే, ఇప్పటికే రాజ్యాంగాన్ని తప్పి క్రైస్తవులు చాలా మంది నేరస్తులే, క్రైస్తవులు ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళందరూ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఎవడైనా మతం అనే దాన్ని తన స్వీయ జీవన విధానానికి అనుగుణంగా మార్చుకోవడం వరకే వాడికి అవకాశం ఉంది. మతం అనే దాన్ని రాజ్యానికి కూడా వ్యతిరేకం చేస్తాను నేను. రాజ్యాంగం సెక్యులరిజం, సోషలిజం, సామ్యవాదం, నీతి, వ్యక్తిత్వం, ఈ రోడ్డు మీద ఇటు నడవండి అంటే నేను మధ్యగుండా నడుస్తా, నీకు యాక్సిడెంట్ జరుగుతుంది. సమాజాన్ని కల్మషం చేసే హక్కు ఎవరికీ లేదు. మీరు నన్ను మతం వైపు నెట్టాలని చూస్తే మీ వల్ల ఏమవుతాయి? ఆంధ్రప్రదేశ్ చేరవాక దర్శనం, బౌద్ధ దర్శనం, జైన దర్శనం, కులం పునాదులు, మతం పునాదులు, మతం యొక్క మొత్తం 73 పుస్తకాలు రాసి సెక్యులరిజానికి అంబేద్కర్జానికి కట్టుబడిన వాడిని నేను. సెక్యులరిజం అనేది కేవలం హిందువులకేనా? కాదు, సెక్యులరిజం అనేది హిందువులకు కాదు, హిందువుల్లో ఎక్కువ మంది సెక్యులర్ గానే ఉంటారు, అది ఎక్కువ మైనారిటీ మతాలకే వర్తించాలి. హిందువుల్లో హిందువుల కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రాజారాం మోహన్ రాయలు, డాంగే అందరూ హిందువుల్లో ఎక్కువ మంది సెక్యులరిస్టులు రాలా? క్రైస్తవుల్లో నుంచి ముస్లింల్లో నుంచి రావాలి, ఇంకా సెక్యులరిస్టులు రావాలని చెప్పాను నేను. సార్, ఇంత పోరాటం చిన్నదైన కొద్దీ, మతం చిన్నదైన కొద్దీ ఎక్కువ ప్రొడక్ట్ రాదు. అందుకని ఇప్పుడు హిందూ మతంలో సంస్కర్తలు ఎక్కువ మంది ఎందుకు వచ్చారు? హిందూ మతం మీద నాకంటే ఎక్కువ యుద్ధం చేశారు ఎవరు? ఎవరు చేశారు? రాహుల్ సాంకృత్యాన్ని చేయలేదా? మొత్తం టిబెట్ నుంచి బౌద్ధ సాహిత్యం అందించింది ఎవరు? చలం చేయలేదా? స్త్రీని బయటికి తీసుకొచ్చి మరి విధవా వివాహాలే కాదు, స్త్రీ స్త్రీ స్వేచ్ఛగా జీవించవచ్చు అని చెప్పింది ఎవరు? చలం కదా. శ్రీశ్రీ చేయలేదా? నేను యజ్ఞోప గీతాన్ని, వైప్లవ్య గీతాన్ని అరిస్తే పద్యం, స్మరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం, లోకాలు భవభూతి శ్లోకాలు, పరమేశ్వరి శ్లోకాలు నా మహోద్రేకాలు, విప్లవే ఈ దేవుళ్ళు మొత్తాన్ని కూడా ఆయన జగన్నాథ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అని ఎందుకు చెప్పాడు ఆయన? ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? పరదే నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహశక్తం. ఎందుకన్నాడు ఆయన? ఆయన బ్రాహ్మణుల నుంచి రాలేదా? ఎక్కడి నుంచి వచ్చారని కాదు, ఏం చెప్పాడు? ఇది తప్పు, పేద ప్రజలకు అన్నం పెట్టండి అని చెప్పలేదు ఆయన? ఎగ్జాక్ట్లీ నేను అదే పాయింట్ కి వస్తున్నాను సార్. నేను ఏమంటానంటే కలం చెప్పలేదా? ఇన్ని రకాల ధర్మారావు దేవాలయాల మీద బూతు బొమ్మలు చెప్పలేదా? ఆరుద్ర పచ్చి బ్రాహ్మణుడు, నియోగ బ్రాహ్మణుడు, దేవాలయంలో సెక్షన్ పుస్తకం రాయలేదా? దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు ప్రశ్నేస్తూ బుక్ రాయలేదా?
బ్రాహ్మణులు క్షత్రియులు త్రిపురనేని రామస్వామి చౌదరి మరి మలమల మాడుకొట్ట తెగమాసిన బట్ట కలంత బెట్టక విలవిల ఏడ్చుతున్న నిరుపేదకు జాలిని చూపుకుండా బుత్తలు పడిపోయి జీవరహితంబకు బొమ్మకు ఇళ్ళు వాకిలు పొలమును పట్టనిచ్చాడు ప్రబుద్ధ వదాన్యులు నిచ్చమెచ్చదని రాయలేదా యాశ్వ ప్రతిమల పెండ్లి చేయుటకు వందల వేలు వేయించును గాని దుఃఖిత బుత్తులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను వెతికిలుపుది భరత మీదని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల చుత్తులారు నేను రాయలేదా జాశ్వ క్రైస్తవుడేగా క్రైస్తవ మతాన్ని విమర్శించలేదా ఆయన మాలక్రీస్తు ఒకడు మాది క్రీస్తు ఒకడు విమర్శించలేదా ఆముద ముడివోయిన సమసిపోవుటలేదు అది దీపమందుమా ఒక తల్లి చనిపోతే ఆ సమాధి మీద ఎదురుతున్నటువంటి దివ్య ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తుంది కొత్త సమాధి మీద మిడుంగు రుంగు రూబోలిక వెలుగుతున్న దివ్య ఆముదముడివాయి నన్ను సమసిపోవటలేదు అది దీపమందు మా హృదయము సుమ్మి నిల్పిచని యంగత పుత్రక ఏ అభాగ్యయో మానవులు చనిపోయిన తర్వాత ఆ మానవుడు చనిపోయిన తర్వాత కూడా ఈ దేశంలో మరి వాకున రాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీకడ పారవేయంబడి ప్రేలికలను పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చునని కుమిలి ఆర్చికతించిన పేదవాణి దౌనకేమో ఎత్తైనటువంటి పాలరాతి సమాధులు కడుతున్నారు ఒకటికేమో పూర్తి వేయడానికి స్థలం లేదు ఆయన ఆయన ఆక్రమించలేదా ఆయన పేరే జాషువా కదా వాళ్ళ నాన్న పాస్టర్ కదా వాళ్ళ నాన్న పేరే గారు పాస్టర్ కదా మతం అనేది ఎప్పుడైతే మానవుడికి హాని చేస్తుందో అప్పుడే వాదనలు వస్తాయి మిత బాల్య వివాహాలు జరిగినాయి ఉద్యమాలు వచ్చాయి సతీసహగమం జరిగింది మరి రాజా రామ్మోహన్ రాయలు చట్టం తెచ్చే వరకు నిద్రపో మరి మనం హిందూ మతమే కదా అని మనం ఊరుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు బతుకుండేవాళ్ళ మరి అది అంబేద్కర్కి ముందే జరిగిందిగా సతీసహగమనం పోరాటం గురించి బ్రహ్మ సమాజం ఇంతలా పుస్తకాలు చదివాం కదా మరి ఈ బ్రాహ్మణులు పోరాటం చేయలేదని కాదు బ్రాహ్మణులు జందిందం చేశారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు ఎడ్లు భూస్వామి వ్యతిరేకానికి వ్యతిరేకంగా మరి ముఖ్యంగా పుల్లారెడ్డి నాగిరెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి ఏ భూస్వామ్యంలో పుట్టారో దాన్ని ఎదిరించలేదా దాన్ని ఎదిరించి బయటికి రాలేదా భూస్వామ్యం తప్పు భూములు పంచండి అని వాళ్ళ నాన్నతో అంటే నువ్వు బయటికి వెళ్ళరా అన్నాడు నాగిరెడ్డి బయటకు వచ్చి తాకట్లో భారతదేశం రాయలేదా పుల్లారెడ్డి రాయలేదా కొండపల్లి సీతారావు రెడ్డి కాదా రెడ్లు ఎదురు తిరగలేదా మనం ఏమైనా భూమి పంచండి అంటే మా రెడ్లు అనొచ్చు కానీ నువ్వు అనకూడదు దళితుడు అంట వాళ్ళు దేవాలయాల మీద మాట్లాడితే మా బ్రాహ్మణుడు మాట్లాడాడు నువ్వు మాట్లాడకూడదు అంట మనం క్రైస్తవ మతం మీద మాట్లాడితే నేను క్రైస్తవ మతం మీద మాట్లాడితే నువ్వు నాస్తికుడు నీకు హక్కు లేదా ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తిగా మతం కంటే మానవుడు గొప్పవాడు మతం కంటే సెక్యులరిజం గొప్పది మతం కంటే కూడా భారత రాజ్యాంగం గొప్పది రాజ్యాంగం ఏం చెప్తుంది అందరూ సమానంగా బతకడానికి సంబంధించిన సూత్రాలు అందించింది అటువైపు నడుద్దాం అంటే తప్పేలా అవుతుంది రైట్ సార్ అదే అదే రాజ్యాంగాన్ని అదునుగా చేసుకుని అదే రాజ్యాంగాన్ని ఒక శక్తిగా తీసుకొని ఐ వాంట్ యూ టు ఫైట్ ఫర్ ఫ్రీయింగ్ ద టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్ ని ఆ యొక్క టెంపుల్ వ్యవస్థని ప్రైవేట్ ఎవరైతే హిందువులు ఉన్నారో కేవలం హిందువులతోనే రన్ అయ్యేలాగా మీరు ఒక ఉద్యమం లేవనెత్తాలని చెప్పేసి కోరుకుంటున్నా ఈ సందర్భంగా అది మీ ఉద్దేశం అండి నా ఉద్దేశం ఎలా అవుతుంది నేనేమో కాన్స్టిట్యూషనలిస్ట్ నేనేమో ప్రభుత్వాన్ని నమ్ముకున్న వాడిని నేనేమో రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాడిని అన్ని వ్యవస్థలు రాజ్యాంగంలోకి రావాలి అన్ని వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా నడవాలి అన్ని సంస్థలు వ్యవస్థలు అన్ని కూడా జాతీయ స్థాయిలో ఉన్న పబ్లిక్ సెక్టార్ గా మారాలి పురోహితుడు కూడా ఉద్యోగస్తుడు కావాలి ఉద్యోగుడికి జీతం రావాలి స్టైపెండ్ ఉండాలి వినండి అతను కూడా పిఎఫ్ ఉండాలి అతనికి ఒక జీవన క్రమం ఉండాలి ఆ క్రమంలో దోపిడీ ఉండకూడదు ఆ క్రమంలో ఒక విశ్వాసమే ఉండాలి ఇవన్నీ రాజ్యాంగబద్ధం కావాలని నేను కోరుకునేవాడిని ఈ రాజ్యాంగబద్ధం కావాలని కోరుకునేవాడికి మీకు వైరుధ్యం ఉంది ఈ వైరుధ్యం చర్చ జరగాలి మీకు నాకు మీకు నాకు పక్కా వైరుధ్యం ఉంది అయితే ఈ రకంగా చర్చ చేయండి సార్ ఈ రకంగా ఉద్యమం చేయండి క్రైస్తవంలో ఉన్నటువంటి చర్చ్ ఇస్లాం లో ఉన్నటువంటి మసీదులన్నీ కూడా భారతదేశంలో ఉన్న
అన్ని మత వ్యవస్థలు ప్రభుత్వం కిందకి రావాల్సిందే, ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావాల్సిందే, ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రభుత్వం రక్షించాలి, విశ్వాసం వరకే ప్రభుత్వం రక్షించాలి, ప్రభుత్వం రక్షించాల్సింది విశ్వాసాన్ని, ప్రభుత్వం ప్రభుత్వం కాపాడాల్సింది ప్రజాధనాన్ని, ప్రజల యొక్క జ్ఞానాన్ని. ఏం కావాలి ఇప్పుడు ప్రజలకి? విద్యాలయాలు ఎక్కువ కావాలి. అప్పుడు ఎక్కడ స్టాగ్నేట్ అయిందో ధనం అక్కడ విద్యాలయాలకు మళ్ళించాలి, ఎక్కడ స్టాగ్నేట్ అయిందో ధనం అక్కడ జ్ఞాన సముద్రాలుగా లైబ్రరీలకు మళ్ళించాలి, ఎక్కడ స్టాగ్నేట్ అయిందో ధనం అది ఫ్యాక్టరీలుగా మారాలి, ఎక్కడ స్టాగ్నేట్ అది నేను కోరుకుంటా. నేను మతం అనేది దాన్ని చిన్నదిగా చూస్తానండి. మతం అనే దాన్ని నేను చిన్నదిగా ఎందుకు చూస్తానంటే, భారతదేశ చరిత్ర రాసిన నేను, భారతదేశ చరిత్రలో మతం చిన్నది. ఒకసారి బౌద్ధం ఉంటుంది, ఒకసారి జైను ఉంటుంది, ఒకసారి హిందూ మతం ఉంటుంది, ర్యాపిడ్ గా ఉంటుంది, అది తగ్గిపోద్ది, మళ్ళీ ఒకసారి క్రైస్తవం వచ్చింది అది తగ్గిపోద్ది, ఒకసారి ఇస్లాం వచ్చింది అది తగ్గిపోద్ది. ఇప్పుడు అన్ని మతాలు పోయి మనకు లెక్క చూస్తే దగ్గర దగ్గర 30 కోట్ల మంది మతరహితులైన వాళ్ళు నమోదయ్యారు. మతాన్ని ఏ మతాన్ని నమ్మని వాళ్ళు మన భారతదేశంలో 30 కోట్ల మంది నమోదయ్యారు. మార్క్సిస్టులు, లెనినిస్టులు, అంబేద్కరైట్లు, సెక్యులరిస్టులు, చదువుకున్న వాళ్ళు ఎవడు మతాన్ని నమ్మట్లా? అది మీకు 70 కోట్ల వరకు కూడా వెళ్ళిపోయే ప్రభావం అవుద్ది. మతాన్ని రాబోయే జనరేషన్ నమ్మదు. మంచిదే అది. జీన్ ప్యాంట్ తో వస్తేనేమో వాళ్ళు రానివ్వంటున్నారు, పిల్లలేమో సెల్ ఫోన్ తో వెళ్తున్నారు, పైన బన్నీ వేసుకొని వెళ్తున్నారు. అది నేను రానుపో, అమ్మ నువ్వు చుట్టుముట్టు సినిమా కూడా తీస్తున్నారు కదా, వీడు బయట ఉంటా నువ్వు రానుపో అంటున్నారు. అక్కడ లంగా దూరమంటే ఎవరు వెళ్తారు? ఇప్పుడు లంగారే లేవు, కుట్టేవాళ్ళే లేరు, పొట్టు లంగా కుట్టేవాళ్ళే లేరు. అంటే ట్రెడిషన్ మారిపోతుంది. ప్రపంచ దేశాల ప్రపంచీకరణ వల్ల ఏమైందంటే, నీకు వస్తువు ఆరాధ్యం అయింది, ఇవాళ సెల్ ఫోన్ ఆరాధ్యం. ఇవాళ సెల్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడేది కూడా సెల్ ఫోన్ లోకి వెళ్ళాలి, మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళాలి. వెళ్తే వాడు అయి ఉంటాడు, అవి వినడం అనేది కల్చర్. ఇప్పుడు డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ డిబేట్స్. ఇప్పుడు మీరు మతం వైపు మాట్లాడారు, నేను సెక్యులరిజం వైపు మాట్లాడారు. ఈ యుద్ధం వాడికి ఇష్టం. ఇప్పుడు ఒక భావజాలం వైపు వాడు లేడు, భావజాల ఘర్షణ ఇష్టపడుతున్నాడు వాడు. ఎందుకు ఇష్టపడుతున్నారు? దిస్ ఇస్ జనరేషన్ టు ఎవాల్ టు డిస్కషన్ టు డిబేట్ టు డైలాగ్. వాడికి కొత్తది కావాలి, కొత్త ఆలోచన కావాలి, కొత్త ఎన్విరాన్మెంట్ కావాలి. అందుకని ఇవన్నీ మతాలు ఉండవు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ లో కూడా వాళ్ళు ఆందోళన చెందుతుంది, క్రైస్తవ మతం తగ్గిపోదు. అమెరికాలో క్రైస్తవ మతం తగ్గిపోదు, రష్యాలో క్రైస్తవ మతం తగ్గిపోదు, ఇక్కడ మనం హిందూ మతం తగ్గిపోదు. మతం నిలబడదు. థర్డ్ జనరేషన్ ఒప్పుకోదు. నువ్వు ఇంగ్లీష్ నేర్పుతున్నావు, ఇతర దేశ వస్తువులు తెచ్చిస్తున్నావు, వాడికి సెల్ ఫోన్ ఇస్తున్నావు, ల్యాప్టాప్ ఇస్తున్నావు, అది ఇస్తున్నావు, ఇది ఇస్తున్నావు, వాడికి ప్రపంచాన్ని వాడి ముందు పెడుతున్నావు. ప్రపంచాన్ని ముందు పెట్టినాక దీన్ని విగ్రహంగానే చూస్తాడు, దేవుడిగా చూడక. ఆర్కిటెక్చరల్ గా చూస్తాడు ఇక. దిస్ ఇస్ ఆర్కిటెక్చర్, హౌ టు ఎలా ఏర్పడింది ఆర్కిటెక్చర్ అని చూస్తాడు ఇక. అంటే వాడి జ్ఞానం హిస్టారికల్ కల్చరల్ సెక్యులర్ ఎమోషనల్ గా మారుతుంది వాడిది. ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది అని మారుతుంది. పక్క మీరుంటున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా క్రిస్టియన్ మత మార్పులు జరుగుతున్నాయి. మనం రోజు రోజు చూస్తున్నాం, నిన్నటి వరకు 5-6% గా ఉన్నది, 20% వరకు. అర్థం చేసుకోట్లా, ఎక్కువ క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది చంద్రబాబు కాలంలో. మీరు అర్థం చేసుకోట్లా, ఓకే, చంద్రబాబు కాలంలోనే ఎక్కువ జరిగింది. ఎందుకు జరుగుద్ది అంటే, చంద్రబాబు అనేటటువంటి వాడు ఒక హిందూగాను ఒక క్రైస్తవుడుగాను ఒక ముస్లిం గాను కాకుండా ముఖ్యమంత్రిగా కొంతకాలం పాలించాడు, క్యాస్టిస్ట్ గా పాలించాడు, ఒక ఒక కమ్మవాడిగా పాలించాడు అంతే. రిలీజియన్ని నిన్నగా మొన్న ఓన్ చేసుకున్నాడే. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పుట్టింది క్రైస్తవ కుటుంబం అయినా ఆయన ఎప్పుడైతే పరిపాలనకు వచ్చాడో అప్పటి నుంచి హిందూయిజం ఏర్పడ్డాడు. ఇప్పుడు ఆయన 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 వెళ్ళిపోయి ఆయన బాబాయిని తిరుపతిలో అధ్యక్షుడిగా పెట్టాడు. ఆ తర్వాత ఆయన ఆవులు ఇస్తున్నాడు, అన్ని దేవాలయాలకు ఆవులు ఇస్తున్నాడు. ఆ తర్వాత ఈయన దుర్గ గుడికి కరోనా ఉన్న పీరియడ్లో వెళ్ళి పూజలు చేశాడు. ఈయన వైశ్యుడిని దేవాదాయ ధర్మాదాయ మంత్రిగా పెట్టాడు. ఈయన
హిందూయిజాన్ని ఒక చోట ఒక రథాన్ని తగలబెడితే మామూలు రథాన్ని కోటి రూపాయలు పెట్టి కట్టించాడు. అంటే ఏమి లేదు, ఇన్ఫీరియారిటీ. ఇన్ఫీరియారిటీ వల్ల ఆయన హిందూయిజం వైపు వెళ్తున్నాడు. అయితే క్రైస్తవులు, మీరు వినండి, క్రైస్తవ మతం అనేటటువంటిది వ్యాప్తి అనేది లేదు. క్రైస్త ఏ మతం వ్యాప్తి చెందటం లేదు. థర్డ్ జనరేషన్ ఎవడు మతం స్వీకరించినట్టు ఎక్కడ లేదు. ఇదివరకు చర్చిలో నీ పుట్టిన పిల్లవాడిని తీసి బాప్తిస్తం ఇప్పిస్తారు, అవి నమోదు చేస్తారు. అయితే ఇప్పుడు బాప్తిసం తీసుకునేవాడే లేడు. ఆంధ్రదేశంలో బాప్తిసం అనేది ఎత్తేసారు. మా ఆంధ్రదేశంలో హిందూయిజానికి తీసుకెళ్లి పొట్టు పెట్టి అనేది లేదు. ఇప్పుడు శైవులు వైష్ణవులు అవుతున్నారు. వైష్ణవులు ఇప్పుడు కొత్తగా స్వామి ఆయన వచ్చాడు, యోగి గారు వచ్చాడు, యోగి పతంజలి వైపు కొంతమంది వెళ్తున్నారు. క్రైస్తవ హిందూ మతంలో సో మెనీ కల్ట్స్ వచ్చేసినాయి, విపరీతమైన కల్ట్స్. బాబాలు, అమ్ములు, అమ్మలు, స్వాములు, యోగేంద్రులు వచ్చారు. కల్ట్ మారిపోతున్నాడు. ఇవాళ శైవుడిగా ఉన్నవాడు రేపు కృష్ణారాధికుడు అవుతున్నాడు. కృష్ణారాధికుడిగా డిఫరెంట్, అంటే విపరీతంగా చేంజ్ అవుతుంది. ఈవెన్ హిందూ మతంలో కూడా విపరీతమైన కల్ట్స్ వస్తున్నాయి. ఇది వరల్డ్ వరల్డ్ ఫినామినా. క్రైస్తవ మీరు ఒకటే మీరు లిస్ట్ తీసుకోండి, ఏ చర్చిలోనైనా బాప్తిసం తీసుకున్నవాడు ఒక్కడైనా ఉన్నాడా తీసుకోండి. అదే 1962-1980 పుట్టిన ప్రతి పిల్లవాడిని తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చారు. అర్థం కదా, అది ఏ మతం పెరగదు. ఈనాడు ఉందనుకోండి, వాళ్ళ ఈనాడు మొత్తం ప్రోగ్రామ్ లో రిలీజియన్ అంతా అలాగే. ఏ అది పెద్ద టీవీ, ద బిగ్గెస్ట్ టీవీ ఇన్ ఇండియా, 9 ఛానల్స్ పెట్టుకున్న టీవీ. వంటలో కానీ, మ్యూజిక్ లో కానీ, జబర్దస్త్ లో కానీ, అదే అది మళ్ళీ వాళ్ళు తీసుకురావచ్చు, లేదు మీ యాంకరింగ్ లో కానీ, వెనక ఒక దేవుడు ఫోటో పెట్టడం కానీ. మరి ఈనాడు రామోజీరావు గారు ఎక్కడైనా మతాన్ని ప్రొడ్యూస్ చేశాడా? క్రైస్తవ మతాన్ని కానీ, ఇస్లాంను కానీ, హిందూయిజాన్ని పండగలుగా చేస్తాడు ఆయన. పండగ వస్తే ఇది మన కల్చర్ అని చెప్తాడు ఈనాళ్ళు కూడా. అలాగే ఏ మతము అని జగన్మోహన్ రెడ్డి వల్ల కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి 100 క్రైస్తవుడు కాదు. రెడ్డి నమ్మేసినాం సార్, 100 క్రైస్తవుడు కాదు, నమ్మేసినాం సార్. ఆయన క్రైస్తవుడిని ఎవరైనా ప్రధానమైనటువంటి పోస్టులు ఇచ్చాడా? అందరికి రెడ్లకే ఇచ్చాడు సార్. ఒక్కటే ఒక్క ప్రశ్నతో నేను, ఒక్కటే ఒక్క సమాధానంతో నేను మీకు సార్, హైందవంలో కండువా ఎడమ భుజం భుజం మీద వేసుకున్నాడు అంటే వాడి ఇంట్లో ఎవడో సచ్చాడని అర్థం. హైందవంలో హిందుత్వం అనేటువంటిది సంస్కృతి సార్, మతం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదో క్లారిటీ నేను ఇస్తా. హిందుత్వంలో కండువా ఎడమ భుజం మీద కుడి భుజం మీద చెప్తానండి. కల్చర్ కి హిందూయిజానికి ఏమి సంబంధం లేదు. కల్చర్ ఇట్స్ క్రియేట్ అగ్రేరియన్ కల్చర్ ఇస్ క్రియేట్ ఇన్ ఉత్పత్తి. ఉత్పత్తిలో నుంచి కల్చర్ పుట్టిందని చెప్పాడు కౌశాంబే. ఒక వ్యవసాయం చేసేవాడు కల్చర్ సృష్టిస్తాడు, ఒక చేపలు పట్టేవాడు కల్చర్ సృష్టిస్తాడు, ఒక హిందువుడు కల్చర్ కాదు, కష్టం ఆచారం అని చెప్పారు అందరు హిస్టోరియన్స్. మీకు చదువు, మీరేం చదువుకున్నారు, ఏ బుక్ చదివారు చెప్పండి. ఏ పుస్తకంలోనైనా హిందూయిజం కల్చర్ అని ఉందా? హిందూయిజం ఆచారం, ఆచారం మారిపోద్ది, కల్చర్ మారదు, వ్యవసాయం మారదు, పరిశ్రమలు మారవు, ఉత్పత్తి క్రమం మారదు, అది కల్చర్. ద ఇండియన్ కల్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగ్రేరియన్ కల్చర్, ఇట్స్ నాట్ కస్టమ్. ప్రతిదీ ఆచారం, హిందూయిజం ఆచారం, క్రైస్తవిజం ఆచారం, ఇస్లామిజం ఆచారాలన్నీ మారిపోతాయి, వస్తువులు మారిపోతాయి, మానవుల స్వభావాలు మారిపోతాయి, కష్టం కల్చర్ మారదు. కల్చర్ అంటే మీకు ఆహారం కావాలి, పంట పండించాలి, దట్ ఈస్ కల్చర్. ఆహారంలో ఉత్పత్తికి సంబంధం లేనివాడు నేను కల్చర్ అంటే ఏం కల్చర్? వాడు పెట్టే దద్దోజనం అంటే వాడు ఎప్పుడైనా చూశాడా? వాడు 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 ఆవును పూజిస్తాడు, ఆవుకి గెడ్డేశాడా, ఆవుకి కుర్తి పెట్టాడా, ఆవును ఫీల్డ్స్ లోకి తీసుకెళ్లాడా? కల్చర్ కాదు, అది ఆచారం. ఆచారాన్ని కించపరచుకు, నీ ఆచారం నీది, నీ ఆచారం నీది. కానీ ఏ హిస్టోరియన్ కూడా ఇట్స్ నాట్ హిందూయిజం, క్రైస్తవిజం, బుద్ధిజం, ఏవి కల్చర్స్ కాదు, బోధలు. అవి బోధలు, అవి నీతి చెప్తాయి, అవి ఇలా జీవించండి అని చెప్తాయి,
లేదు మనందరం కలిసి ఉండాలని చెప్తే అనేకులు చెప్తాయి. కాలాన్ని బట్టి మార్చుకుంటాయి, మాటలు మార్చుకుంటాయి. కానీ ఈ రోజున కల్చర్ మీన్స్ అగ్రేరియన్ కల్చర్, కల్చర్ మీన్స్ ఇండస్ట్రియల్ కల్చర్, కల్చర్ మీన్స్ క్షీరవ ప్లవం. కల్చర్ పాల్దారంగా మీరు బతకలేదు, దట్ ఈస్ కల్చర్. కల్చర్ కల్చర్ అని హిందూయిజాన్ని ఎవరు వాడలేదు. ఇండియన్ హిస్టోరియన్ బిపిన్ చంద్ హిందువులే, కొసాంబి ఆర్ఎస్ శర్మ బిపిన్ చంద్, ఏ హిస్టోరియన్ దగ్గర ఏం చూపించండి మీరు, చూపించండి ఛాలెంజ్. కాదు, హిందూయిజం ఈజ్ ఒక నిబద్ధమైన జీవన విధానం, ఒక జీవన విధానం కలిగినటువంటి ఒక ఆచార కేంద్రం. అది నువ్వు నమ్మితే ఆచరించు, ఎవడు కాదు అన్నాడు. దానికి భిన్నమైనటువంటి సమాజ రూపం వచ్చినప్పుడు మార్చుకుంటూ వెళ్తాడు. ఒక రోజున పిల్లకు పెట్టుకోవాలి, అసలు ఉత్తరీయమే వేసుకోకూడదు. ఇప్పుడు ఆఫీసులోకి వెళ్తే ఊరుకోరు, కోటు కూడా వేసుకోవాలి, సూట్ వేసుకోవాలి, బూట్ వేసుకో, వెస్ట్రన్ అనడానికి వీల్లేదు. ఇంగ్లీష్ ఒక రోజున నేర్చుకోలేదు, సముద్రవతల భాష ఇప్పుడు మన అవసరం, నేర్చుకుంటున్నాం. అంటే నీ ఆచారం నీ మనసులో ఉన్న దేవుడు పోతాడా? ఈ ఉపరూపాలు మారినంత మాత్రాన నువ్వు నమ్మే దేవుడు పోతాడా? అది అంటే మీకు చాలా విషయాలు క్లారిటీ ఉండాలండి. భక్తి వేరు, విశ్వాసం వేరు, ఆచారం వేరు, కస్టమ్స్ వేరు, దేశం వేరు, కల్చర్. దేశం అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది. 130 కోట్ల మంది ప్రజల్లో ఎన్నో ఆచారాలు, ఎన్నో కల్చర్లు, ఎన్నో ఆహార్యాలు, ఎన్నో తిండ్లు, ఎన్నో ఆహారాలు, ఎన్నో భాషలు. 200 భాషలు ఉన్న దేశం. తమిళ, మలయాళ, తుదా, కుట, గొండి, క్విక్, మాల్టో, బ్రాహ్మీస్, దక్షిణాది భాషలు, అన్ని భాషల్లో కొన్ని వేల గ్రంథాలు. అటు ఉర్దూ భాష, అటు హిందీ, అటు సంస్కృతం, కాళిదాసు, శాకుంతలం, అనేకమైన భాషలు. వాటిలో కండగలిగే శక్తి కలిగిన నిలబడతాయి. కాళిదాసు నిలబడలేదా? లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన పుస్తకం చూశారు. ఏమని నిలబడలేదా? లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన పుస్తకం చూశారు. అంబేద్కర్ నిలబడలేదా? లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన పుస్తకాలు కాకుండా ఆయన ఫోటో కూడా చూశారు. మరి ఎదిగాడా లేదా? కష్టం. డిఫరెంట్ టు కల్చర్, ఫ్రమ్ కల్చర్. అది మనం చాలా క్లారిటీ ఉంది. ప్రశ్న లేవనే మీరు నేను ఒకటే. సో ఎండింగ్ ఏంటంటే మీరు నేను ఒకటే మాట్లాడుతున్నా. మీరు కాకపోతే నన్ను రెచ్చగొడుతున్నారు, నేను రెచ్చిపోను. ఎందుకంటే ఐ ఆమ్ ది ఫిలాసఫీ స్టూడెంట్. నేను ఇండియన్ ఫిలాసఫీ నిబంధంగా 40 సంవత్సరాలు చదువుకున్న వ్యక్తినే. ఏ మతం మీద నాకు ద్వేషం లేదు. మతం మానవుడికి అన్యాయం చేసినప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. మతం మానవుడికి అన్యాయం చేసిన చేయనప్పుడు ఎప్పుడు నేను మాట్లాడతాను. అగ్రీడ్ టు ద పాయింట్ సార్. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే బీఎస్పీ పార్టీ యొక్క భవిష్యత్ ఏంటి సార్? మాయావతి ప్రకటన కనబడలేదు మీరు గతంలో. బీఎస్పీ ఫస్ట్ ప్రయోగం ఏం చేసిందంటే మన ఓటు మనమే వేసుకుందాం అనే ప్రయోగం చేసింది. అది ఉత్తరప్రదేశ్ లో ఎస్సీలు ఇతరులకు ఓటు వేయటం మానేసి తమ ఓటు తామే వేసుకున్నారు. అప్పుడు ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటు కనపడింది. దాన్ని చూసి బీసీలు మీతో కూడా మేము కలుస్తాం, మా ఓటు కూడా మేము వేసుకుంటాం, ఇద్దరం కలిస్తే రాజ్యం వచ్చిందని కలిశారు. అప్పుడు రాజ్యం వచ్చింది. మళ్ళీ అయితే మా ఓటు మేము వేసుకుంటామని ఇద్దరు వేరు వేరుగా వేసుకున్నారు. అప్పుడు కొన్ని సీట్లు వచ్చింది. ఇప్పుడు హిందువులు, హిందువుగా చెప్పబడే వాళ్ళు కాస్ట్గా మీరు వేసుకుంటే మేము హిందువులుగా వేసుకోకూడదని వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్నప్పుడు ముస్లింలు మరి మేము ఎందుకు వేసుకోకూడదని వీళ్ళు వేసుకుంటారు. వీళ్ళు ఏళ్ళలో కొంతమంది ఆళ్ళలో కొంతమంది కలిశారు. ఇప్పుడు ఈ కాస్ట్ అండ్ రిలీజియస్ పోలరైజేషన్స్ అన్ని కూడా మళ్ళీ రేపు యూపీలో ఏది ఎవరికి మేలు చేస్తుంది అంటే రిలీజియస్ పోలరైజేషన్ వల్ల ఏమైనా నష్టం జరిగిందా? ఎస్సీలకి ఏమైనా నష్టం జరిగిందా? ముస్లింలకి ఏమైనా నష్టం జరిగిందా? బౌద్ధులకి ఏమైనా నష్టం జరిగిందా? ఉద్యోగస్తులకి ఏమైనా నష్టం జరిగిందా? బెరిజ్ వేసుకుంటారు రేపు. అప్పుడు బీఎస్పీకి తమ ఓటు తాము ఇంతవరకు పోలా, వాళ్ళ పర్సంటేజ్లో ఇంతవరకు ఏం ఓటు చేంజ్ రాలా. ఆ పర్సంటేజ్ ఎవరు యాడ్ అవుతారనేదే ఇప్పుడు ఎప్పుడైతే 4 గ్రూపులుగా ఏర్పడ్డారో 2 గ్రూపులు కలవాలి కదా. ఈ 2వ గ్రూపు ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ఈమె కలిసే గ్రూపు ఉండడం రేపు ఉంటే వీళ్ళకి మళ్ళీ యాడింగ్ ఆఫ్ ఓటింగ్ వస్తుంది. లేదు ఒకవేళ హిందూయిజం మీద ఉంది, వాళ్ళు కొట్టడం మంచిది, ఆవులు చంపిన వాళ్ళని చంపడం మంచిది,
రేషనలిస్టులుగా ఉన్న వాళ్ళని కాల్చేటలోకి వెళ్ళి చంపేయటం మంచిది, రాజ్యాంగాన్ని తగలబెట్టి మతాన్ని ముందుకు తీసుకురావడం మంచిది, అన్ని ఫ్యాక్టరీలు దేశంలో ఉన్న పరిశ్రమలన్నీ అమ్ముకోవడం మంచిది, దేశంలో భిక్షగాళ్ళు కావడం మంచిది, దేశంలో అడుక్కు తినే వాళ్ళు పెరగడం మంచిది, అస్పృశ్యత రావడం మంచిది అని అనుకున్నారు అనుకోండి, హిందువులకే ఓటేస్తారు. ఓటు అనేది నీ ఇష్టం. భారతదేశంలో ఇందిరాగాంధీ అంతటి వాడిని ఒక సామాన్యమైన చిలకలూరుపేట రెడ్డి వెళ్ళి పక్కకు దోసి పార్టీ పార్టీ నుంచి నెట్టివేయగలిగినటువంటి డెమోక్రటిక్ దేశం ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మళ్ళీ ఒక వేదికలో మళ్ళీ ఒక సరైనటువంటి విధంగా మనం మళ్ళీ మనం కలుద్దాం. ఖచ్చితంగా ఇది ఎక్కడైతే ఆపుతున్నానో ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం సార్. బాయ్ సార్. సో అది కత్తి పద్మారావు గారితో మాట్లాడమంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ యావిన్ జనగామ సైనింగ్ ఆఫ్.